బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో గల హజరత్ బిస్మిల్లా షా బాబా దర్గాలో మంగళవారం నాడు సందల్ సందర్భంగా చాదర్ సమర్పించారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో దర్గాలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని దర్గా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు ఎండి కాజా మోయినద్దీన్, హఫీజ్ మీర్ అబ్బు, కౌన్సిలర్ కేమ్ శెట్టి సరిత శ్రీనివాస్, తెరాసం మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాజా, జనరల్ సెక్రటరీ మీర్జా కలీం, తాజా బాబా సేవా సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా, నాయకులు మహమ్మద్ యూసఫ్, యూనస్, ఇమ్రాన్, గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన పనిచేసిన బాబా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన మేము 1962లో అక్కడి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఈ స్థలం మీద 1964 నుంచి ఉన్నాం. బాబా యొక్క అందరికీ చెప్పి చేసి ఇక్కడ సమాధి 24 మంది పిల్లలు భార్యలందరినీ త్యాగం చేసి అడ్డయోగి గురువైంది. ఆ గురువుది విశ్వ బాబాది చేసుకుంటాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మే 10 తారీఖు దీన్ని చేసుకుంటాం. అందరం తిరుపతి సహకారం ఇచ్చి విజయం చేయాలి. బిస్మిల్లా షా బాబా దర్గా దగ్గరికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుండే ఆ బాబా దేవాలయ ఈరోజు మొదటిసారి నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆగస్టు 24 బాబాది గుర్తుంటుంది. దాదాపు బెల్లంపల్లి మొత్తంగా దీన్ని జరుపుకుందాం అనుకుంటున్నాం. అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. అందరు కూడా రావాలనుకుంటున్నాం.